ఇన్ని రోజులు ఏం చేశారు, 5 సంవత్సరాలుగా ఏం చేశారు? మీకు ఆ రోజే తెలుసు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తాము అన్నారు. మీకు మీకు ఆ రోజే తెలుసు 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని తెలుసు. మరి 5 సంవత్సరాలు మీరు ఇవ్వకపోగా లాస్ట్ 2 నెలలు ఇచ్చారంటే మరి ఇన్నేళ్ళు ఏం చేశారు మీరు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, మన బిడ్డలకు సమాధానం చెప్పాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. మేము కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా, మీ చర్యలకు విరుద్ధంగా మేము ధర్నా చేయాలని అనుకుంటే ఏం చేశారు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు? అసలు ఒక ప్రోగ్రామ్ గా తీసుకొని ఒక యువకులంతా, యూత్ కాంగ్రెస్ అంతా, ఎన్ఎస్యుఐ అంతా మొత్తం అందరూ కలిసి చేస్తే ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే, తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్ లో రాత్రంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్ట్లమా? మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం. కనీసం ప్రజలకు, ప్రభుత్వ ప్రతిపక్షాలకు కనీసం నిరసన చేసే హక్కు కూడా లేదా? తీరా అంతా చేసి మమ్మల్ని మీరు కాపాడుకుని నెక్స్ట్ రోజు ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పడేశారు. పోనీ దాంతోనైనా మీకేమైనా చలనం వచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏం చేశారు? పోలీసులు వాడుకుంటున్నారు, మీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే. అసలు మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద, వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళ మీద ఈడీని ప్రయోగిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ని ప్రయోగిస్తుంది. మీరు కూడా అంతే కదా పోలీసులను ప్రయోగిస్తున్నారు. మరి మీరు బీజేపీ వారసులు అని మీరు అనిపించుకుంటున్నారు కదా మీకు మీరే? మీరు బీజేపీ వారసులు కాకపోతే మరి ఏమిటి? ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ యువకులను మోసం చేసింది 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి. ఇక్కడ జగనన్న గారు కూడా మన యువకుల్ని మోసం చేశారు, 230,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తామని చెప్పి. మరి మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా? మీరు ముమ్మాటికి బీజేపీ వారసులనే నిరూపించుకుంటున్నారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏమా ఎనీథింగ్ ఎల్స్? దగ్గరికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా, క్లారిటీ కూడా వస్తుంది. వస్తుంది వస్తుంది, ఆల్ ఇన్ డ్యూ టైం. ప్రక్రియ జరుగుతుంది, ఓకే, అంతేనమ్మా. రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు, ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా? అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు, అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు గారు గాని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే, ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి, అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని? ఈ పెద్ద మనిషి ఊసరి వల్ల కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు, ఎన్నికలు గెలిచారు, వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు, ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు. దేనికంటే మీకు గౌరవం? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నారా, మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు, దేనికి మీకు అపారమైన గౌరవం? మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? మమ్మల్ని రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు, ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు,
చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు, జగనన్న గారైతే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులుంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీ, ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు. ఎవడు మద్యం కొనడానికి క్యాష్ మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే, అంటే క్యాషే పెట్టి కొనాలట, డిజిటల్ పేమెంట్సే లేవు. మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు ఏ ఎంత కమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి? అసలు ఓ పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా? కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు సిబిఐలు మీ ఎన్క్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి, వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు, 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ?